హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓకే తెలుగు. ఒకప్పుడు కుటుంబాలకు, ఇప్పుడున్న కుటుంబాలకు చాలా తేడా ఉంది. ఒకప్పుడు ఎటువంటి గొడవలు లేకుండా ఉన్నంత వరకు సర్దుకొని ప్రతి ఒక్కరూ కలిసి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క విషయంలో గొడవలకు దిగుతున్నారు. కలుసున్న కుటుంబాలు విడిపోతున్నాయి. ఇంతకు ఇలా విడిపోవడానికి కారణం ఏంటంటే, ముందుగా ఆర్థిక సమస్యలే అని చెప్పాలి. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. బయట ఎక్కడ చూసినా కూడా ఆర్థిక పరంగా మాత్రమే గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక ఈ గొడవలు సద్దు మనగక కుటుంబాలే విడిపోతున్నాయి. అలా ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు విడిపోయి ఒకరికొకరు శత్రువులుగా మారుతున్నారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీకి చెందిన నటులకు కూడా తమ కుటుంబ సభ్యులు శత్రువులుగా అయ్యారు. ఇంతకు వాళ్ళెవరో తెలుసుకుందాం. కాంచన, ఒకప్పటి తెలుగు సినీ రంగానికి చెందిన నటి కాంచన. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది కాంచన. ఇక ఈమె తన కుటుంబ సభ్యుల కారణంగా ఆస్తులన్నీ కోల్పోయింది. సొంత వాళ్లే తనకు ద్రోహం చేశారన్న విషయాన్ని తట్టుకోలేకపోయింది. అలా కొన్నేళ్ల వరకు ఒంటరి జీవితాన్ని గడిపింది. ఇక చివరికి ఈమెకు కొంతవరకు ఆస్తి అందింది. సౌందర్య, తెలుగు సినీ ఇండస్ట్రీలో సౌందర్య గురించి తెలియని ప్రేక్షకులే లేరు. గతంలో సౌందర్య ఆస్తుల పట్ల కూడా కోర్టు కేసులు బాగా జరిగాయి. సౌందర్య చనిపోయిన సమయంలో తన సోదరుడు కూడా చనిపోయాడు. ఇక సౌందర్య తన ఆస్తులన్నీ తన కుటుంబ సభ్యుల్లో ప్రతి ఒక్కరికి చెందాలని తెలిపిందని తన తల్లి, తన భర్త కొన్ని విషయాలు బయటపెట్టారట. కానీ సౌందర్య తెలిపిన ప్రకారం అందులో తనకు కూడా వాటా దొరుకుతుందని, కానీ వాళ్ళు వాటా లేకుండా చేస్తున్నారని సౌందర్య వదిన గతంలో తెలిపింది. శ్రీదేవి, అలనాటి తార శ్రీదేవి గురించి అందరికీ తెలిసిందే. ఇక తాను సొంతంగా ఎంతో ఆస్తిని సంపాదించుకుంది. కానీ తన చెల్లెలు తన అక్కయిన శ్రీదేవి వద్ద తనకు కూడా వాటా ఉందని బాగా గొడవ చేసింది. బోనీ కపూర్ కూడా తన ఆస్తిని చూసి తనను బలలో వేసుకున్నట్టు గతంలో వార్తలు వినిపించాయి. తర్వాత ఆర్థిక పరమైన సమస్యలు రావటంతో తన చావు కూడా ఇన్సూరెన్స్ కోసమని గతంలో పుకార్లు వినిపించాయి. మంజుల, సీనియర్ నటి మంజుల గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. ఈమెకు తన కూతురు వనిత విజయ్ కుమార్ ప్రేమ విషయం బయటపడటంతో తనకు తెలిసింది. ఇక ఆ తర్వాత తన కూతురికి పుట్టిన కొడుకును తన దగ్గర పెంచుకుందని తెలిసింది. ఆ తర్వాత ఈ వ్యవహారం కాస్త పెద్దదిగా మారి కోర్టుల చుట్టూ కూడా తిరిగిందట. అంజలి, టాలీవుడ్ హీరోయిన్ అంజలికి కూడా కెరీర్ మొదట్లో తన పిన్నితో ఆర్థిక పరంగా గొడవలు జరిగాయి. తన పిన్ని తనకు ఆర్థికంగా సహాయం చేశానని, తనని హీరోయిన్గా చేయటానికి కారణం తనే అని, అందుకు తాను సంపాదించిన దాంట్లో తనకు కూడా సగం వాటా ఉంటుందని బాగా గొడవ చేసింది. సంగీత, ఒకప్పటి హీరోయిన్ సంగీత పరిచయం గురించి అందరికీ తెలిసిందే. ఈమె కూడా ఈ మధ్యనే తన తల్లి ద్వారా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. అది కూడా ఒక ఇల్లు విషయంలో తన తల్లి తనతో గొడవ పెట్టుకుందని, అంతేకాకుండా తన ఇంట్లో నుంచి బయటకు గెంటి వేసిందని సోషల్ మీడియా ద్వారా తెలిపింది సంగీత. సో చూసారు కదా వ్యూయర్స్, ఇలాంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకోవాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. చూసారు కదండి, మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.